అండి నమస్తే. ఈరోజు మనం గుంటూరు స్టైల్లో గోంగూర నిల్లో పచ్చి నేర్చుకుందామండి. మీకు ఎక్కడ దొరికిన రెసిపీ అన్నమాట. గోంగూర కాడలతో సహా తయారు చేసుకునే ఈ పచ్చడి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హాయ్ అండి నమస్తే, నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ అన్నమాట. అదేంటంటే ఆంధ్రమాత గోంగూర నిల్వ పచ్చడి. మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన ఈ గోంగూర నిల్వ పచ్చడి చాలా ఈజీగా ప్రిపేర్ చేసి చూపిస్తానండి. 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఈ రెసిపీ. మా అమ్మ చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ మా అమ్మ చేసే గోంగూర నిల్వ పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. చాలా పర్ఫెక్ట్ కొలతలతోటి ఈ వీడియోని ప్రజెంట్ చేసి మీకు చూపిస్తానండి. 1 కేజీ గోంగూరకి నేను కొలతలు చెప్తాను, మీరు ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. మీరు ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకొని పెట్టుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు నోట్ చేసుకున్నారు కదా, ఈ వీడియోలో నేను 1/2 కేజీ గోంగూరతోటి నేను నిల్వ పచ్చడి చేసి చూపిస్తాను. ఇంకా గోంగూరలో మనకి 2 రకాల గోంగూరలు ఉంటాయి, చాలామందికి తెలుసు. అంటే కాడలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, ఇది తెల్ల కాడలు ఉంటాయి, అంటే కొంచెం పచ్చగా ఉంటాయి. వీటిని మంచి గోంగూర అంటారు. ఈ మంచి గోంగూరతో తెలంగాణలో పచ్చడి పెట్టుకుంటారు. ఇది ఎర్రకాడలు ఉండేది పుల్ల గోంగూర అనమాట. ఈ గోంగూర చాలా పుల్లగా ఉంటుంది. ఆంధ్ర సైడ్ దీంతో పచ్చడి పెట్టుకుంటారు. రెండింటికి ఒకటే విధానం. కాకపోతే మీకు ఒకవేళ పుల్ల గోంగూర దొరకకపోతే ఈ మంచి గోంగూరతో పెట్టుకోవచ్చు. కొంచెం చింతపండు 50 గ్రాములు ఎక్కువ వేసుకోవాలి. యాక్చువల్లీ పచ్చడి నేను పెట్టేస్తాను అనమాట, ఎవరికైనా తెలియని వాళ్ళకి చూపించడానికి. ఈ 2 కొమ్మలు మీరు కూడా నేర్చుకుని ట్రై చేయండి. మేలే రకం దినుసులు వాడాలన్నమాట. నూనె అయితే పప్పు నూనె అంటారు కదా, అంటే పచ్చళ్ళకి వాడేది అది, కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వేసుకోండి. ఇవేమీ దొరకకపోతే నార్మల్గా సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు, వేరుశనగ నూనె కూడా వాడచ్చు. కానీ పప్పు నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడితే ఈ గోంగూర నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది. అలాగే వాడుకునేటప్పుడు 30 స్పూన్స్ పెట్టుకుండా ఉంటే 1 ఇయర్ వరకు అస్సలు పాడవద్దు అనమాట. మీరు ఎంత వాడుకుంటారో అంత పైకి తీసుకొని చిన్న జార్లో పెట్టుకొని మిగతాది మామూలుగా జాడీలో పెట్టేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, మీరు స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం 1/2 కేజీ గోంగూరను తీసుకోవాలి. మీడియం సైజ్ ఉన్న గోంగూర ఆకులు తీసుకోవాలన్నమాట. అంటే వీటిని కాడలతో సహా తెంచుకోవాలి. ఇదేనండి ఈ రెసిపీలో ఉన్న సీక్రెట్. ఇంకా చాలా చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ కాడలతో సహా తెంచుకొని శుభ్రంగా కడిగేసి ఒక రోజంతా ఒక బట్ట మీద పరిచి ఆరబెట్టుకోవాలి. ఎండలో పెట్టకూడదు, నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. మనకి తడంతా పోయేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఎప్పుడైతే తడంతా పోయి ఇలా డ్రైగా అవుతాయో అప్పుడు మనకి ఈ గోంగూర ఆకులు కాడలతో సహా పచ్చడి పట్టుకోవడానికి రెడీ అని అర్థం. ఇక్కడ నేను పుల్ల గోంగూరతోటి పచ్చడి పెడుతున్నాను. ఒక రోజంతా నీళ్ళలో ఆరబెట్టుకున్న తర్వాత మీకు ఏమేమి కావాలో చూపిస్తున్నాను. ఆల్రెడీ లిస్ట్ ఇచ్చాను కదండి, అదే అనమాట. ఇక్కడ నేను 1/2 కేజీ చేస్తున్నాను కాబట్టి ఈ 1/2 కేజీకి సరిపడా 100 గ్రాముల ఎండుమిరపకాయలు, 50 గ్రాముల ధనియాలు, 1 టీ స్పూన్ మెంతులు ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఎర్రగా ఉన్న ఎండుమిరపకాయలు తీసుకోండి, పచ్చడి చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నానండి. గ్రౌండ్నట్ ఆయిల్ 1/10 టేబుల్ స్పూన్ల వరకు వేసానమాట. ఈ ఆకుల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ నూనె వేసి బాగా ఎండిన గోంగూర ఆకుల్ని కాడలతో సహా డీప్ ఫ్రై చేసుకోవాలి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే మనకి ప్రతి ఆకు చక్కగా వేగుతుంది. అలాగే మనం కాడలు తీసుకున్నాం కదా, అవి కూడా చక్కగా వేగాలి. ఇలా పైకి కిందికి కదుపుతూ మీరు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ నూనె అవసరం లేదండి, 100 గ్రాముల నూనె వేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ చక్కగా మనకి కలర్ చేంజ్ అయ్యి ఈ కాడలు కూడా మగ్గేంత వరకు 10 నిమిషాల వరకు టైం పడుతుంది. మీడియం నుండి లో ఫ్లేమ్లో మాత్రమే చక్కగా వేయించుకొని పక్క తీసి పెట్టుకోవాలి. వీటిని చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేస్తామన్నమాట, అందుకని వీటిని చక్కగా తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనం ముందు తీసుకున్న దానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది కదా. ఇప్పుడు అదే బాండిలో మరికొంచెం నూనె వేయాలి. ఇది నిలవ పచ్చడి కాబట్టి నూనె ఎక్కువ పడుతుందండి. 50 గ్రాముల వరకు నూనె వేసి మనం తీసుకున్న ఎండుమిరపకాయలని క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు మాత్రం లో ఫ్లేమ్లోనే వేయించాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వేగుతాయి. అందులోనే మనం తీసుకున్న మెంతులు కూడా వేసేయాలి. మెంతులు వేసి 30 సెకండ్స్ వేయించిన తర్వాత ధనియాలు వేయాలి. ధనియాలు కూడా చక్కగా వేగాలి. మెంతులు, ధనియాలు, ఎండుమిరపకాయలు ఈ 3 కలిపి చేసుకుంటే పచ్చడి అమోఘంగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. 1/2 కేజీతో ట్రై చేయండి, అప్పుడే మీకు తెలుస్తుందన్నమాట. బాగా వస్తే 1 కిలోతో పట్టుకోవచ్చు. ఇప్పుడు చక్కగా వేయించుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు గలగలలాడాలి. ఈ వేగిన ఈ పదార్థాలు 3 మిక్సీ జార్లో తీసుకొని చల్లారబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఈ ఎండుమిరపకాయల కారమే చాలా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్ కారం వాడకూడదు నిల్వ పచ్చడికి. ఇప్పుడు ఈ పదార్థాన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చల్లారాక. చూడండి ఎంత బాగా గ్రైండ్ అయిందో. మనం ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింత
పండుని నానబెట్టి ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇది ఒక 50 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా మనం ఇందాక తీసుకున్న గోంగూర ఆకులు కాడలతో సహా వీటిని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మూడు మనకి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా మూడు పదార్థాలు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిగతా ప్రాసెస్ కూడా మీరు మిక్సీ జార్లో చేసేసుకోవచ్చు, కానీ ఇక్కడ రోల్ ఉందన్నమాట, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసిన పచ్చడి ఇది. యాక్చువల్లీ ఈ పచ్చడి మా అమ్మ చేసే విధానం, ఒకసారి ట్రై చేయండి. రోల్ శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసిన తర్వాత మిర్చి పౌడర్ ఉంది కదా, మనము మిరపకాయలు అలాగే మెంతులు ధనియాలు ఈ మూడు గ్రైండ్ చేసుకున్న మిర్చి పౌడర్ వేయాలి. వీటిని చక్కగా మనం దంచుకోవాలి. బండతో దంచితే భలే టేస్టీగా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ రోలు బండ ఇలాంటి అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయన్నమాట పచ్చళ్ళు. చక్కగా ఇలా రెండు మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి. తడి లేని స్పూన్ పెట్టుకొని మాత్రమే కలుపుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి. దంచిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసి మళ్ళీ దంచుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా దాదాపు ఒక 40 నుండి 50 గ్రాముల వరకు పడుతుందన్నమాట. కొంచెం ఉప్పు ఎక్కువే వేయాలి, ఎందుకంటే నిలవ ఉండడానికి ఉప్పు సహాయపడుతుంది. ఈ మూడు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మీరు మిక్సీలో వేస్తే మాత్రం జస్ట్ ఒక పల్స్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది, మరీ పేస్ట్ లాగా చేయకూడదు కాబట్టి. ఇలా చక్కగా అన్నీ కలిపిన తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ తీసుకొని రేకులు విడదీసి వాటిని మనం జస్ట్ క్రష్ చేసుకోవాలన్నమాట. మీరు కావాలనుకుంటే పొట్టు తీయొచ్చు, పొట్టు లేకుండా కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పొట్టు లేకుండానే మా అమ్మ వేస్తుంది, సో నేను యాజ్ ఇట్ ఈస్ అలా చేస్తున్నాను. వీటిని క్రష్ చేసేసి మనం పచ్చళ్ళ వేసుకొని మనం కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలా చక్కగా దంచి పక్కన పెట్టుకోవాలన్నమాట. పచ్చడిని ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనం మిగిలిన నూనెలోనే పోపు వేసుకోవచ్చు, కాకపోతే పోపులో నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి మరి కాస్త నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలన్నమాట పోపులో. ఇదేనండి సీక్రెట్, చాలా బాగుంటుంది మీరు తినేటప్పుడు మాత్రం. ఇవన్నీ వేసి చక్కగా వేయించుకోవాలి. పోపును ఎప్పుడు మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఆవాలు డైరెక్ట్గా వేసేయచ్చు. 2 టీ స్పూన్ల జీలకర్ర వేయాలి. ఈ జీలకర్ర ఆవాలు తక్కువ వేయాలన్నమాట క్వాంటిటీ. ఇవన్నీ వేసి చక్కగా లో ఫ్లేమ్లో పోపు వేయించుకోవాలి. ఈ పోపులో సీక్రెట్ ఏంటంటే ధనియాలు వేయడం అన్నమాట. ధనియాలు అక్కడక్కడ పంటికి తగులుతూ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులో 5-6 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీరు కావాలంటే ఇందులో ఇంగువ వేసుకోవచ్చండి. ఇంగువ ఫ్లేవర్ మా వాళ్ళు అంత ఇష్టపడరు అనమాట, అందుకని వేయట్లేదు. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచుకొని పోపులో వేసుకోవాలి. పోపులో వేసేటప్పుడు నేను పీల్ చేసి వేసానన్నమాట. చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆఖరిగా కరివేపాకు కూడా వేసి వేయించాలి. బాగా వేగిన ఈ పోపుని మనం కాస్త చల్లారబెట్టుకోవాలి. మరీ వేడివేడిగా పచ్చళ్ళ వేసేయకూడదు అన్నమాట. చల్లారబెట్టి వేస్తే మనకి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది, అలాగే వేడివేడిగా వేస్తే బాగుండదు. చూసారు కదా ఎండుమిరపకాయలు కలర్ మారిని క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. మీరు తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోండి. కాస్త చల్లారిన తర్వాత మధ్యలో ఒక హోల్ చేసి, అంటే ఈ పోపు మధ్యలోనే కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత అందులో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసేసి చక్కగా కలుపుకోవాలి. సూపర్ టేస్టీగా ఉంటుంది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా పోపు కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోండి. మీకు నచ్చిన జాడీల్లో కానీ గాజు సీసాలో కానీ నిల్వ చేసుకుంటే 1 ఇయర్ వరకు తాజాగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. నేను చెప్పిన కొలతలు పాటించి ఒకసారి 1 అర కేజీ గోంగూర తెచ్చుకొని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది స్పెషల్ గుంటూరు స్టైల్ గోంగూర పచ్చడి అండి. మీరు ట్రై చేయండి, ఫీడ్బ్యాక్ పంపించండి. బాయ్. మొత్తం రోట్లో కూడా దంచుకోవచ్చు. ఇలా మీరు ఒక చక్కగా ఒక బాక్స్లోకి ఎత్తేసుకొని పైన డ్రైగా ఉంది కదా నూనె పోస్తాను అన్నమాట. ఇప్పుడు నూనె పోసి బయట పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. చాలా పర్ఫెక్ట్ కొలతలతో తయారు చేసుకునే ఈ ఆంధ్ర మాత గోంగూర నిల్వ పచ్చడి మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి.